హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్, మీరు చూస్తున్నారు ఆర్టెక్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను మన మొబైల్లో కొన్ని ఫన్నీ యాప్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేసి ఈరోజు మీకు చెప్తాను నేను. అవి ఏం చేస్తాయంటే, మన మొబైల్ స్క్రీన్ మీదకి కానివ్వండి, ఏమన్నా ర్యాట్స్ కానివ్వండి, స్నేక్స్ కానివ్వండి, యాంట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం కొన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మన ఫ్రెండ్స్ని ఆట పట్టించే అన్నట్టు, అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేసి మీకు ఈరోజు వీడియోలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళాక నేను కింద కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లేస్టోర్లోకి వచ్చేసి ఇక్కడ సర్చ్లో క్యాటాన్ స్క్రీన్ అని టైప్ చేయండి. క్యాటాన్ స్క్రీన్ అని మీకు టైప్ చేస్తే ఇక్కడ ఒక యాప్ వస్తుంది. ఇక్కడ మీకు కిందకు వస్తే క్యాట్ అనే కాదు, ఇక్కడ మీకు చాలా ఉంటాయి. స్పైడర్స్ కానివ్వండి, బొద్దింకలు, ఏమైనా స్నేక్స్ కానివ్వండి, బల్లులు, ఇవన్నీ మీకు చాలా ఉంటాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్యాట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు ఒక యాడ్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసాక మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు కావాలంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు 10 సెకండ్సా, 15 సెకండ్సా అనేది మీరు ఇక్కడ కావాలంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు షో క్యాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 10 నిమిషాలు అడుగుతుంది, ఇచ్చేసేయండి. చూడండి, ఇప్పుడు మీకు క్యాట్ వస్తుంది స్క్రీన్ మీదకి, అది మీకు సౌండ్ కూడా చేస్తుంది. మీకు సౌండ్ కూడా చేస్తుంది. ఇలా కాకుండా మీకు ఏమన్నా స్పైడర్స్ కావాలనుకోండి, నేను ఆల్రెడీ స్పైడర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, నేను కావాలంటే స్పైడర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఈ రెండు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, లేకపోతే మీరు ప్లేస్టోర్లోకి వచ్చేనా చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఇందాక అట్లాగే మీకు సేమ్ యాడ్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మీకు షో స్పైడర్ ఉంది కదా, దీంట్లో కూడా మీకు కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీరు ఏమైనా టైమర్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు షో స్పైడర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందాక అట్లాగే సేమ్ 10 నిమిషాలు అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసి చూడండి, మీకు ఎట్ ఎ టైమ్ క్యాట్ కానివ్వండి, స్పైడర్స్ కానీ, రెండు ఒకేసారి వచ్చాయి. ఫ్రెండ్స్, వీటి వల్ల మొబైల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయంటే, మొబైల్ ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే మీ ర్యామ్ అనేది కొంచెం కన్జ్యూమ్ అవుతుంది, మీ బ్యాటరీ కూడా కొంచెం కన్జ్యూమ్ అవుతుంది అంతేను. వీటి వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు మొబైల్కి. మీరు వీటిని ఎప్పుడైతే ఆన్ చేసి పెట్టకండి, మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో, మీ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ఆర్డర్ పట్టించాలంటే ఆన్ చేసుకుని తర్వాత ఆఫ్ చేసేయండి. వీటి వల్ల ఏంటంటే మీ బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వకుండా మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. వీటి వల్ల మొబైల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు కనుక వీడియో ఇస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీకు ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.